నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు వీడియోలు జనాల దృష్టిని బాగా ఆకర్షించాయి. సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ బాగా చర్చలోకి వచ్చినాయి. ఒకటి పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిపి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటిది ఒక వీడియో. ఇక రెండో వీడియో వేదిక పైన హోంశాఖ మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. మాజీ గవర్నర్ తమిళిసే అక్కడికి నుంచి వెళ్తుంటే తమిళిసేని పిలిచి అమిత్ షా మాట్లాడతారు. ఆ వీడియో ఒకసారి చూద్దాము. ఈ వీడియోలో కొంత సీరియస్గా ఇది ఇప్పుడు చర్చ. ఒక తమిళ మహిళా నాయకురాలపైన అమిత్ షా ఉత్తరాదని తమిళనాడుకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇది. ఒక మాజీ గవర్నర్ను, ఒక మహిళను ఇంత దారుణంగా అవమానిస్తారా, అగౌరవపరుస్తారా అనేటువంటిది. అయితే ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద ఏం జరిగిందనేటువంటిది వాళ్ళిద్దరూ క్లారిటీ ఇస్తేనే కానీ అర్థం కానటువంటి విషయం. కానీ అక్కడ ఉన్నటువంటి గెస్చర్ చూస్తుంటే అమిత్ షా సీరియస్గా ఉన్నట్టుగా, వెంకయ్యనాయుడు మాట్లాడుతుంటే అది కూడా ఆయన ముఖానికి సంబంధించినటువంటి కవళికలు చూస్తుంటే, ఆమె తమిళిసై సౌందరరాజన్ ఏదో చెప్పబోతుంటే సమాధానం ఇవ్వబోతుంటే అట్లా కాదు ఇట్లా అనేటువంటి అర్థం వచ్చే విధంగా కనపడినటువంటి ఆ కాసేపు వీడియో పూర్తి స్థాయిగా అట్లనే కనబడింది మనకు. ఆమె ఏదో సమాధానం చెప్తుంటే కూడా వినలేనట్టుగా అమిత్ షా ఉన్నట్టు, అంటే బయట నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో సీరియస్గా తను చెప్పినా కూడా వినలేదు, అమిత్ షా ఇంకేదో చెప్పబోతున్నాడు అనేటువంటిది ఉంది. అయితే అంతకుముందు ఎన్నికల ఫలితాల రోజు అన్నామలై అన్నాడీఎంకేతో కాకుండా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే నష్టం జరిగింది. అన్నాడీఎంకేతో పొత్తుంటే కనుక ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిచేటువంటి వాళ్ళము, ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉండేది అనేటువంటిది తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు. దాంతో అన్నామలై రాజకీయ చతురత పనిచేయలేదనేటువంటి అంశంపైన, దానిపైన అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా గుసగుసలు వినపడ్డటువంటిది. సో అదే అంశము అన్నామలై పైన ఒకవేళ మాట్లాడుతుంటే మీడియాతో మాట్లాడకుండా ఉండాల్సింది కదా అని చెప్పినట్టుగా వస్తున్నటువంటి సమాచారమే కానీ, అటు అమిత్ షా కానీ అటు వెంకయ్యనాయుడు కానీ ఇటు తమిళిసై సౌందరరాజ కానీ ముగ్గురులో ఎవరో ఒకరు అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం పైన స్పష్టంగా బయటికి చెప్తే కానీ చెప్పలేం. చిరంజీవి చెప్పాడు, నరేంద్ర మోడీ ఏం మాట్లాడారనేటువంటిది చిరంజీవి స్పష్టంగా సోషల్ మీడియాలో చెప్పారు. సో అది జరిగిపోయింది. కానీ ఇక్కడ తమిళిసై తోటి తమిళిసై సౌందరరాజన్ను అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడా, మాట్లాడాడా, చెప్పాడా, సమాచారం తీసుకున్నాడా, అక్కడ కనపడుతున్నట్టుగా సీరియస్గా ఉందా, లేదు తను అడిగిన ప్రశ్న కానీ సమాధానం చెప్తుంటే కాదు కాదు ఇంకొకటి అని చెప్పాడా, లేదు నిజంగానే వార్నింగ్ ఇచ్చాడా, అన్నామలై గురించి నువ్వు బయట ఎందుకు మాట్లాడా అనేటువంటి విషయమే స్పష్టంగా చెప్పాడా, ఇవన్నీ కూడా మన ఊహాగానాలకు మాత్రమే అవి పరిమితం అవుతాయి తప్ప నిజమేమిటి అనేటువంటిది ఆ ముగ్గురులో ఎవరో ఒకరు స్పష్టమైనటువంటి విషయాలు బయటికి చెప్పకపోతే నిజంగా ఇది ప్రమాదం అంచనాకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఎట్లా తమిళనాడులో ఒక తమిళ మహిళా నాయకురాలని, ఉత్తరాదికి సంబంధించినటువంటి నాయకుడు, ఇప్పటికే తమిళనాడులో అది చాలా పెద్ద వెగుటు కొలిపేటువంటి కల్చరు, ఉత్తరాది దక్షిణాది లేకపోతే తమిళము హిందీకి వ్యతిరేకమైనటువంటి అంశంపైన ఒక వెగుటు కొలిపేటువంటి ఒక కల్చర్ ఉంటుంది కాబట్టి మొదలుపెట్టేశారు అప్పుడే. ఇదిగో బీజేపీ నాయకులు ఉత్తరాది నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక మాజీ గవర్నర్ను పట్టుకొని ఇట్లా మాట్లాడడం సామంజస్యమేనా, అది కరెక్టేనా అనేటువంటిది అంతా చెప్తే ఒక 40 సెకండ్లో 50 సెకండ్లో ఉన్నటువంటి ఒక వీడియో చూసి మనం దేనికి కన్క్లూజన్కి వచ్చేటువంటి అవకాశం లేకపోయినా,
అక్కడ జరిగినటువంటి ఆ వీడియో చూస్తుంటే, ఆ విజువల్ చూస్తుంటే మాత్రము తమిళిసైకి అమిత్ షా ఏదో సీరియస్గా అట్లా చేయకూడదని చెప్పినట్టుగానే కనబడుతున్నటువంటి వీడియోని చూసి ఎవరైనా కామెంట్ చేస్తారు కాబట్టి తమిళనాడులో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బంది కాకముందే ఆ ముగ్గురులో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వకపోతే ఈ విషయము మరింత జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది ఈ వీడియోకి సంబంధించినటువంటి అంశం. వెంటనే పక్కకు పోయింది, ఆ తర్వాత ఎంతసేపు మాట్లాడారనేటువంటిది కూడా తెలియదు. కానీ అన్నామలై విషయమైనా, తమిళనాడు విషయమైనా లేటుగా వచ్చినందుక ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడున్నటువంటి చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో రెండవ హాట్ టాపిక్ ఒకటి చిరంజీవితో మోడీ మాట్లాడడము పవన్ కళ్యాణ్ కలిపి, రెండవది అమిత్ షా ఈ తమిళిసై సౌందర రాజన్ గారిని పిలిచి మాట్లాడినటువంటి అంశము హాట్ టాపిక్గా ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ తమిళనాడులోనూ జాతీయ బీజేపీకి సంబంధించినటువంటి అనేక సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే సౌందర రాజన్ను, తమిళిసై సౌందర రాజన్ను అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడా, చెప్పాడా, ఏదైనా విషయం అడిగి తెలుసుకున్నాడా? ఎవరు చెప్పాలి? ఆ ముగ్గురు మాత్రమే చెప్పాలి.